సన్ రైజర్స్ హైదరాబాద్ బలం బలగం బౌలింగే. ఆ బలంలో సగం భువనేశ్వర్ కుమారే అనటంలో అతిశయోక్తి లేదు. గత కొన్ని సీజన్లుగా భువి కనబరిచిన ప్రదర్శనే దానికి నిదర్శనం. ఆ బలంతోనే ఇన్నాళ్లు హైదరాబాద్ నెట్టుకొచ్చింది. ఆ బౌలింగ్ బలానికి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ తోడవటంతో ప్లేఆఫ్స్కి కూడా దూసుకువెళ్లేది. స్వల్ప లక్ష్యాలను కూడా కాపాడుకుని అద్భుత విజయాలనందుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రతిదిని సాధారణ స్కోర్కే కట్టడి చేసి దెబ్బతీసిన మ్యాచ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ భువనేశ్వరే జట్టుకు భారమయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనిని కొంతమంది అంగీకరించగా మరికొంతమంది మాత్రం భువనేశ్వర్ కుమార్ ఓ మ్యాచ్ విన్నర్ లాంటోడని, ఒకటి రెండు మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన అతని స్టామినాని తక్కువ చేసి చూడడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. కానీ ఈ సీజన్లో జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్న భువనేశ్వర్ కుమార్ వైఫల్యం టీం విజయాలపై ప్రభావం చూపుతోంది. గాయంతో గత సీజన్ మధ్యలో తప్పుకున్న భువి మళ్లీ ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. తనదైన బౌలింగ్తో అదరగొట్టి సత్తా చాటాడు కూడా. దీంతో ఈసారి సన్ రైజర్స్కు తిరుగుండదని భావించారు. ఇక లీగ్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లు జరుగుతున్న వేదికలు కూడా మన సన్ రైజర్స్ బౌలింగ్కు అనుకూలించేవే. అందుకే ఆ జట్టు అందరికన్నా ముందే ప్లేఆఫ్స్ చేరుతుందని విశ్లేషకులు కూడా తమ అంచనాలు వెల్లడించారు. కానీ భువనేశ్వర్ కుమార్ వైఫల్యానికి మిడిల్ ఆర్డర్ బలహీనత కూడా తోడవటంతో సన్ రైజర్స్ ఐపీఎల్ 2021 సీజన్లో ఇంకా బోణి కొట్టలేదు. అసలు టాప్లో ఉండటం దేవుడెరుగు. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఇక భువనేశ్వర్ కుమార్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది అతని పొదుపైన బౌలింగ్. తన ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ బౌలింగ్తో ఎంతటి బ్యాట్స్మెన్ అయినా బోల్తా కొట్టించటం భువి ప్రత్యేకత. కానీ ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో భువి దారుణంగా విఫలమయ్యాడు. పూర్తిగా తడబడుతూ ధారాళంగా పరుగులిస్తున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ మాత్రమే తీసిన భువి 6 ఫోర్లు 2 సిక్స్లు సమర్పించుకుని 45 పరుగులు ఇచ్చాడు. తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో భువి 1 వికెట్ తీసి 30 పరుగులు ఇచ్చాడు. ఇక తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా భువి 1 వికెట్ కూడా తీయకుండా 45 పరుగులు ఇచ్చాడు. సహచర బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేస్తే భువి ఒక్కడే విఫలమయ్యాడు. తన చివరి ఓవర్లోనే 2 భారీ సిక్సర్లు సమర్పించుకుని 17 పరుగులు ఇచ్చేశాడు. దీంతో 135 పరుగులలోపే పరిమితమవుతుందనుకున్న ముంబై 150 పరుగుల మార్క్ అందుకుంది. అలాగే చేజింగ్లో హైదరాబాద్ను ఈ 17 పరుగులే ముంచాయనటంలో కూడా అతిశయోక్తి లేదు. దీంతో హైదరాబాద్కు మరో ఓటమి తప్పలేదు. మరి భువి ఇలానే విఫలమైతే ఇప్పుడున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితికి జట్టు ప్లేఆఫ్స్కి చేరటం కూడా కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మ్యాచ్ విన్నర్ లాంటి భువనేశ్వర్ కుమార్ మళ్ళీ తిరిగి గాడిలో పడాలని కోరుకుందాం.